ఫెయిల్యూర్స్ ఒక మనిషి తన జీవితంలో మొట్టమొదటి ఎక్కువ భయపడేది ఈ ఫెయిల్యూర్స్కే ఆ తర్వాతే చావుకు భయపడతాడు అలాంటిది వైఫల్యం ఉన్నప్పటికీ విజయం సొంతం చేసుకున్న కొంతమంది గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకోవడమే ఈ వీడియో మనం కేవలం విజయాల నుండే పైకి రాలం అపజయాల నుండి కూడా ఎదగడం నేర్చుకోవాలి కొన్ని కొన్ని సార్లు ఉన్నత లక్ష్యాన్ని సాధించాలంటే తాత్కాల్య ఆనందాలను త్యాగం చేయాల్సిందే ప్రపంచ గొప్ప శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఈయన 4 సంవత్సరాలు వచ్చే వరకు కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు అదే విధంగా ఈయనకి 7 సంవత్సరాలు వచ్చే వరకు ఒక ముక్క అక్షరం కూడా రాదు అలాంటి ఈతను అలాంటి ఈ గొప్ప వ్యక్తి నోబెల్ ప్రైజ్ అందుకొని ప్రపంచవ్యాప్తంగా మోడర్న్ ఫిజిక్స్ కి ఒక ఫాదర్ గా నిలిచారు డిజ్నీ ల్యాండ్ ఈ డిజ్నీ ల్యాండ్ యొక్క ఫౌండర్ వాల్ట్ డిజ్నీ ఈయన ఈ డిజ్నీ ల్యాండ్ ని స్థాపించడానికి 302 సార్లు ఫెయిల్ అయ్యి లాస్ట్ కి సక్సెస్ సాధించారు మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఈ డిజ్నీ ల్యాండ్ లో దాదాపు 223,000 మందికి పైగా వర్కర్స్ పని చేస్తున్నారు ఒక వ్యక్తి 300కు పైగా ఫెయిల్యూర్స్ ని ఎదుర్కొని ఈ రోజు 200,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన స్థాయికి ఎదిగిన గొప్ప వ్యక్తి ఈ వాల్ట్ డిజ్నీ విన్సెంట్ వాన్ గోహ్ ఈయన మన ప్రపంచంలో అత్యంత గొప్ప పెయింటర్ ఈయన జీవితాంతం కష్టపడి 800కు పైగా పెయింటింగ్స్ వేశారు కానీ అందులో కేవలం ఒక్కటి మాత్రమే ఈయన అమ్మగలిగారు ప్రస్తుతం ఈయన వేసిన పెయింటింగ్స్ లో ద మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ పెయింటింగ్ ఒకటి సుమారు 142 మిలియన్ అమెరికన్ డాలర్స్ తో సమానం ఐ సైట్ ఆన్ ద మల్బరీ స్ట్రీట్ అనే పేరుగల ఈ పుస్తకం 27 వేరే వేరే పబ్లిషర్ల నుంచి చాలా సార్లు రిజెక్ట్ అయ్యింది అయినప్పటికీ ఈ రోజు ఒక గొప్ప బుక్ గా పేరు పొందింది ఈ బుక్ ను రాసిన వ్యక్తి డాక్టర్ సూస్ ప్రతి ఒక్కరూ తన జీవితంలో ఫెయిల్యూర్స్ ని ఎదుర్కొనే సక్సెస్ అయ్యారు థామస్ ఆల్వా ఎడిసన్ ఈయన గురించి మనం చెప్పుకోవడానికి ఒక జీవిత కాలం సరిపోదు ఈయన కనిపెట్టిన గొప్ప గొప్ప ఇన్వెన్షన్స్ చాలా ఫేమస్ అయ్యాయి అంతేకాదు ఈ రోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే ఈయనే మూల కారణం ఈ లైట్ కనిపెట్టడానికి ఈయన 10,000 సార్లు ఫెయిల్ అయ్యారు అయినప్పటికీ ఖచ్చితంగా కృషి చేసి సక్సెస్ సాధించారు ప్రతి ఫెయిల్యూర్ లో కొత్తగా ఏం చేయాలి ఏం చేస్తే సక్సెస్ అవుతాం అన్న గొప్ప నీతి నేర్చుకున్నారట ద యాక్టర్ ఆఫ్ మిలీనియం మన ఇండియాలో వన్ ఆఫ్ ద రిచెస్ట్ యాక్టర్ ఇన్ బాలీవుడ్ గా పేరు పొందిన అమితాబ్ బచ్చన్ గారు ఆల్ ఇండియా రేడియో నుంచి రిజెక్ట్ అయ్యారు అంతేకాదు ఈయన తీసిన మొదటి 12 సినిమాలు అతిపెద్ద ఫ్లాప్స్ కేవలం ఇతని వాయిస్ నచ్చక ఆల్ ఇండియా రేడియో ఇతన్ని రిజెక్ట్ చేసింది అయినప్పటికీ ఈయన ఎంతో కృషి చేసి ఈ గొప్ప స్థాయికి ఎదిగారు ఈయనకు ఉండటానికి ఇల్లు లేక తన ఫ్రెండ్స్ ఇంట్లో ఉండేవారు ప్రతి ఒక్క సక్సెస్ఫుల్ పర్సన్ ఎన్నో ఫెయిల్యూర్స్ ని ఎదుర్కొని వచ్చిన వారే సో మనం కూడా సక్సెస్ అవ్వాలంటే కొన్ని ఫెయిల్యూర్స్ ని ఎదుర్కోవాలి మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీకి షేర్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్